ఈరోజు ప్రపంచ దేశాలనే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మరి ఇప్పటికీ ప్రపంచాన్ని అతలకుతలం చేస్తూ మానవాళికే పెను సవాలుగా మారిన ఈ వైరస్ను ఎదుర్కోవడంలో మరి అందరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చక్కని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయ్యసదన్లో ఆదిజాంబవ కాలనీలో వాళ్లకు రోగ నిరోధక శక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ఆహార పొట్లాలు అదేవిధంగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఒకటే మనవి చేస్తున్నా, ఈ వైరస్ నుంచి కాపాడాలంటే మనకి ఇంతవరకు ఉపశమన నివారణ ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ ఇంట్లో స్వయం నియంత్రణ హోమ్ క్వారంటైన్లో ఉండడం మాత్రమే దీనికి మరి చర్య తప్ప ప్రభుత్వాలనో లేకుంటే పార్టీలనో ఇంకోరినో బదనాం చేసే కాదు. మనం స్వయం నియంత్రించుకోవడం వల్లనే ఈ యొక్క మహమ్మారి కట్టడి చేయగలుగుతాం. అందుకొరకే ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నాను, ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు కూడా చెప్తున్నాను, ప్రతి గల్లీని ప్రతి వార్డుని కూడా శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ తోటి అదేవిధంగా శానిటేషన్ శుభ్రం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అదేవిధంగా ప్రభుత్వాల మీదనే ఆధారపడకుండా మనంగా మరి నియంత్రించుకోవాలి. రోజుకు ఒక 5 సార్లు చేతులు కడుక్కోవాలి, రోజు 2 సార్లు స్నానం చేయాలి. మన వ్యక్తిగత పరిశుభ్రతతోటే ఈ యొక్క వ్యాధిని ఈ యొక్క వైరస్ను కట్టడి చేయగలుగుతాం తప్ప అంతకుమించి ఏమి చేయలేము. మాకెందుకు లేదని నిర్లక్ష్యం వహిస్తే అట్లా వహించిన ఇటలీ మరి ఈరోజు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బ్రెజిల్ స్పెయిన్ లాంటి దేశాలు కూడా ఇలా నిర్లక్ష్య ధోరణి వహిస్తే ఇలా దేశాల్లో మరణ మృదంగాలు అవుతున్నాయి. భగవంతుని మనం అందరం ప్రార్థించాలి, భారతదేశానికి ఏం కాకుండా మనం పరిరక్షించుకొని మన సాంప్రదాయాలను గౌరవించాలి. ఇలా ప్రపంచ దేశాలు మన సాంప్రదాయాలను గౌరవిస్తుంది, కరచాలం వద్దు నమస్కారం వద్దని ఇలా ప్రపంచం మొత్తము కోడై కూస్తున్న తరుణంలో మనము మన సాంప్రదాయాలను మనం గౌరవించుకుంటూ మనం ఇంటి వరకే పరిమితం కావాలి. మనం ఇంటి వరకు పరిమితం కాలేదనుకోండి మన ప్రాణాలను మన కుటుంబ ప్రాణాలను తీసిన వాళ్ళు మనమే అవుతాం. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా పీసీసీ తరఫు నుంచి, ప్రజలు పూర్తిగా ఇంటి వరకే పరిమితం కాండి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో 14 ఏప్రిల్ వరకు కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు, ఏదైనా మెడికల్ అవసరం ఉంటే తప్ప ఎవరు కూడా వెళ్ళొద్దని సందర్భంగా మనవి చేస్తాను. మనకు ప్రాణం ముఖ్యం, ప్రాణం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. ప్రాణమే పోయిన తర్వాత మనం ఏది సాధించలేము. ఒక్కడి మాత్రం కూర్చోండి ప్రాణం కావాలన్నా లేదంటే తిరగడం కావాలన్నా, మీకు తిరగడమే అనుకుంటే మరణం మీ దగ్గర ఉంటుంది, వద్దు ప్రాణమే అనుకుంటే మన స్వయం నియంత్రణ. ఇలా దేశాన్ని కాపాడనీకనే మనం ఏదో AK-47 బందూకులో తల్వార్లో కత్తులో తీసుకుపోయి యుద్ధం చేయవలసిన అవసరం లేదు. భారతదేశాన్ని కాపాడుకోనీకెళ్ళి మన ఇంట్లో మనం ఉండి టీవీలు చూసుకుంటా మంచి భోజనం చేసుకుంటూ ఉంటే అదే మనం దేశాన్ని కాపాడినట్టు అవుతుంది. దయచేసి ప్రజలందరికీ నేను మనొకసారి గమనిస్తున్నా, మనమే నియంత్రించుకొని ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. ప్రభుత్వ ఉత్తర్వులను ఎవరు కూడా బేఖాతరు చేయొద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే షెడ్యూల్ ప్రకటిందో షెడ్యూల్ను అందరం కూడా గౌరవిద్దాం. ఇలా రాజకీయాలకు తావు లేదు, ప్రభుత్వాలు ఏమని ఉండొచ్చు అని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనందరం కూడా స్వయం నియంత్రణమే దీనికి మార్గం తప్ప వేరేది లేనే లేదని సందర్భంగా మనం చేస్తాం.